ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో జయ జీవితాన్ని జీవించాలి అంటే తాను ఎందుకని రక్షించబడ్డాడో, ఎందుకని క్రీస్తు రక్తంలో కడగబడ్డాడో, ఎందుకని క్రీస్తు నిన్ను ఎన్నుకున్నాడో, ఏర్పరచుకున్నాడో, సృష్టించాడో, ఆయన ఉద్దేశాన్ని, ఆయన ఆలోచనను నీ జీవితంలో చూడాలి అంటే నువ్వేం చేయాలి? దయచేసి వినండి. ఒక మామిడి చెట్టును దేవుడు సృష్టించినప్పుడు అది మామిడి పండ్లు ఫలించాలి అని సృష్టించాడు. ఒక జాంగ్ చెట్టు ఉందనుకోండి, అది జాంగ్ కాయలు కాయాలి, జాంగ్ పండ్లు కాయాలి అని సృష్టించాడు. ఒక బర్రె కానీ గేదె కానీ ఉందంటే అది పాలు ఇవ్వాలి అని సృష్టించాడు. మీరు చూస్తున్న మొక్కలు కావచ్చు, చెట్లు కావచ్చు, జంతువులు కావచ్చు, ప్రతిదానికి దేవుడు ఒక బాధ్యతనిచ్చాడు, ఒక పనినిచ్చాడు. దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడో, అలా సృష్టించబడిన మనిషి దేవుడు ఆశిస్తున్నటువంటి ఆ ఉద్దేశాలు నెరవేర్చాలి అంటే ఏం కావాలి? ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇస్త్రీ పెట్టిని కనుగొన్న వాడికి ఒక ఉద్దేశం ఉంది. ఏమిటి? అది ఇస్త్రీ చేయాలి. నల్లిగిపోయిన బట్టలను ఏం చేయాలి? సాఫీ చేయాలి. ఫ్యాన్ను కనుగొన్న వ్యక్తికి ఒక ఉద్దేశం ఉంది. గాలి ఆడక చెమటలు పట్టి ఇబ్బంది పడుతున్న వారికి అది గాలిని ప్రసరించాలి, ఉద్దేశం ఉంది. టీవీని సృష్టించిన వాడికి ఒక ఉద్దేశం ఉంది. అది ప్రసారం చేయబడుతున్నటువంటి ఆ కార్యక్రమాన్ని కావచ్చు, లేదా వీడియో కావచ్చు, ఆ ఫిల్మ్ కావచ్చు, అది కనపరచాలి. సెల్ ఫోన్ని సృష్టించిన వాడికి ఒక ఉద్దేశం ఉంది. ఈరోజు మీరు చూస్తున్న ప్రతి వస్తువు వెనుక ఒక ఉద్దేశం ఉంది. ఒప్పుకుంటారా? ఒప్పుకోనా? ఒక ఉద్దేశం ఉంది, ఒక కారణం ఉంది. అయితే వినండి, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందనుకోండి, ఆ ఫ్రిడ్జ్ను తయారు చేసిన వాడికి ఆ ఫ్రిడ్జ్ ఎందుకోసం తయారు చేశాడో ఒక ఉద్దేశం ఉంది. వినండి, ఇప్పుడు మీ ఫ్రిడ్జ్ పనిచేయాలన్నా, మీ ఫ్యాన్ పనిచేయాలన్నా, మీ టీవీ పనిచేయాలన్నా, మీ సెల్ ఫోన్ పనిచేయాలన్నా, మీ వాషింగ్ మిషన్ పనిచేయాలన్నా, మీ ఇంట్లో వంటింట్లో ఉన్న మిక్సీ పనిచేయాలన్నా, దానిని ఎందుకొరకు సృష్టించారో, సృష్టించబడిన కారణము, ఉద్దేశము అది నెరవేర్చాలంటే దానికి ఏం కావాలో చెప్తారా? కాస్త అయ్యా, పవర్ కావాలి. ఇస్త్రీ పెట్టెను చూడండి, దానికి ఒక వైర్ ఉంటుంది. వాషింగ్ మిషన్ చూడండి, దానికి ఒక వైర్ ఉంటుంది. మీ టీవీ చూడండి, దానికి ఒక వైర్ ఉంటుంది. అది పని చెయ్యాలి అంటే మీకు ఒకటి చెప్తుంది, పవర్ లేకుండా, పవర్తో నాకు కనెక్షన్ లేకుండా నేను పనిచేయలేను, ఎందుకు పనికిరాను. సో మీరేం చేస్తారు? ఇస్త్రీ పెట్టి పని చేయాలంటే దానికి ఉన్న వైర్ని తీసుకెళ్ళి పవర్ కనెక్షన్ చేస్తారు, కనెక్ట్ చేస్తారు. ఎప్పుడైతే మీరు పవర్కి మీరు కనెక్ట్ చేస్తారో, అది వెంటనే పనిచేయడం మొదలు పెడుతుంది. టీవీని తీసుకెళ్ళి ఎప్పుడైతే మీరు కనెక్ట్ చేస్తారో పవర్కి, అది పనిచేస్తుంది. ఫ్యాన్ తీసుకెళ్ళి ఆ వైర్ని తీసుకెళ్ళి పవర్లో కనెక్ట్ చేస్తారో ఫ్యాన్ పనిచేస్తుంది. మనిషిని కూడా దేవుడు ఒక ఉద్దేశంతో సృష్టించాడు. ఎందుకొరకు దేవుడు మనిషిని సృష్టించాడో ఆ ఉద్దేశము, ఆ ప్రణాళిక ఆ వ్యక్తి జీవితంలో నెరవేరాలి అంటే అతన్ని కనెక్ట్ చేసే ఒక వైర్ ఉంది. ఆ వైరే ప్రార్థన. ప్రార్థన అనేది మనిషిని, ఆ మనిషికి శక్తిని ఇచ్చే దేవుణ్ణి కలిపే ఈ వైరే ప్రార్థన. ఇప్పుడు ఈ ఇస్త్రీ పెట్టి పనిచేయాలంటే అది పవర్కి కనెక్ట్ కావాలి. ఫ్రిడ్జ్ పనిచేయాలంటే ఆ ఫ్రిడ్జ్ పవర్కి కనెక్ట్ కావాలి. దేవుణ్ణి ఎందుకొరకు సృష్టించాడో, ఆ నీ జీవితంలో ఆయన ఉద్దేశాలు సఫలీకృతం కావాలంటే నువ్వు దేవునితో కనెక్ట్ కావాలి. అలా కనెక్ట్ చేసేదే ప్రార్థన. నీ సెల్ ఫోన్ని పనిచేయిస్తున్నావు, నీ ఫ్యాన్ని పనిచేయిస్తున్నావు, నీ మిక్సీని పనిచేయిస్తున్నావు, నీ ఫ్రిడ్జ్ని పనిచేయిస్తున్నావు, నీ ఎయిర్ కూలర్ని పనిచేయిస్తున్నావు, ఇంత తెలిసిన వ్యక్తివి, మరి నువ్వు పనిచేయాలంటే నీకు కూడా ఎవరితో కనెక్షన్ కావాలి? దేవుడితో కనెక్షన్ కావాలి. ఒక ప్రశ్న వేస్తున్నా, నీకు దేవునికి మధ్య కనెక్షను
ఉందా?